హాయ్ ఎవరీవన్, ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పబోతున్నాను. మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మనకి చైనాకి కొన్ని రోజులుగా మాటకి మాట విసురుకుంటున్నామని మనందరికీ తెలిసింది. ఇంకొన్ని రోజుల్లో యుద్ధం కూడా రావచ్చు. అందుకుగాను అమెరికా మనకి సపోర్ట్గా నిలిచింది. అమెరికా మనకి సపోర్ట్గా నిలవడంతో ఇక చైనా పని అయిపోయినట్లే అని పోస్టులు రావడం సోషల్ మీడియాలో మనం కొన్ని రోజులుగా చూస్తున్నాం. మనం చైనా యాప్స్, చైనా ప్రొడక్ట్స్ని కొనడం ఆపడం వల్ల చైనా వాళ్ళకి ఎంత నష్టం వస్తుందో మనందరికీ తెలిసిందే. కానీ మనం అలా చేయలేకపోతున్నాం. అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలు చెప్పినా మనం వాటిని ఆపకపోవడానికి కారణం మనం వాటికి అలవాటు పడిపోవడమే. కానీ ఇప్పుడు కథ మారింది. మన జవాన్లను చంపినప్పటి నుండి మన దేశం ప్లీజ్ బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ అని అనటం వింటున్నాం. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ముందుకు వచ్చి చైనా యాప్స్ని బ్యాన్ చేశామని చెప్పింది. ఈ యాప్స్ని మనం బ్యాన్ చేయడం వలన చైనా వాళ్ళకి పెద్ద మొత్తంలోనే నష్టం వస్తుంది. బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ అని అంటే గనక మనకి కూడా కొంచెం నష్టం రావచ్చు. అది ఎలానో చెప్తాను చూడండి. ప్రపంచంలో మ్యాక్సిమం ప్రొడక్ట్స్ చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద 30% ప్రొడక్ట్స్ చైనాలోనే తయారవుతున్నాయి. ఈ తయారీ ప్రొడక్ట్స్ని ఇండియాతో కంపేర్ చేస్తే మన దేశంలో కేవలం 3% ప్రొడక్ట్స్ మాత్రమే తయారవుతున్నాయి. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి చైనా ఎంత బిజినెస్ చేస్తుంది అని. చాలా దేశాల కంపెనీస్ వాళ్ళ కంపెనీకి కావాల్సిన ప్రొడక్ట్స్ని చైనాతో తయారు చేయించుకుంటున్నాయి. ఎందుకంటే చైనా ప్రొడక్ట్స్ అయితే తక్కువ కాస్ట్ కాబట్టి. మనం వాడే ఎంఐ మొబైల్స్ మీద రీసెంట్గా మేడ్ ఇన్ ఇండియా అని చూస్తున్నాం. కానీ అది రాంగ్. ఆ మొబైల్స్ని ఇక్కడ అసెంబుల్ మాత్రమే చేస్తున్నారు. కానీ ప్రొడక్ట్స్ మాత్రం చైనా నుండే వస్తున్నాయి. ఒకవేళ అదే మొబైల్ని మనం తయారు చేస్తే అంత తక్కువ కాస్ట్కి మనకి మొబైల్స్ రావు. అంతెందుకు, యాపిల్ కంపెనీ యుఎస్ఏస్కి చెందినది అయినప్పటికీ యాపిల్ మొబైల్స్కి, ల్యాప్టాప్స్కి కావాల్సిన ప్రొడక్ట్స్ని చైనాతోనే తయారు చేయించుకుంటుంది. మనం యూజ్ చేసే మొబైల్స్లో ఉండే కాంపోనెంట్స్ చాలా వరకు చైనా నుండి ఇంపోర్ట్ చేసినవే. ప్రతి సంవత్సరం మనకి చైనాకి మధ్య 700,00,000,000,000 బిజినెస్ జరుగుతుంది. ఇందులో ఇండియా నుండి చైనాకి 1.5 లక్షల కోట్ల విలువ ఉన్న ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కానీ చైనా నుండి ఇండియాకి ఇంపోర్ట్ అయ్యే వస్తువుల వాల్యూ 5.5 లక్షల కోట్లు. అంటే మనం చైనాకి ఎక్స్పోర్ట్ చేయడం కన్నా 5 రెట్లు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీనికి కారణంగా మనం చైనా ప్రొడక్ట్స్ని వాడడం ఆపేస్తే మనకి లాభం వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ దీనిలో మనకి కూడా నష్టం వస్తుంది. ఎలా అంటే, చైనా ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల్లో మనం 60% ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ 16% ప్రొడక్ట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోకపోతే మనకి చాలా నష్టం వస్తుంది. చైనా నుండి మనకి ఎక్కువగా వచ్చేది ఎలక్ట్రానిక్ వస్తువులు. ఇప్పుడు మనం వీటిని ఆపేస్తే మనకి ఈ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మన దేశంలో దొరకవు. అవేవంటే ఎగ్జాంపుల్, మొబైల్స్, కంప్యూటర్స్, రైస్ కుక్కర్స్, ఎయిర్ కండిషనర్స్, కెమెరాస్, ట్రిమ్మర్స్, ఇలాంటి వస్తువులు మనకి దొరకవు. ఎందుకంటే ఈ వస్తువులన్నీ చైనాలోనే తయారవుతున్నాయి. ఒకవేళ మనం వీటిని తయారు చేద్దామన్నా మన దగ్గర రా మెటీరియల్స్ లేవు. లేదా వేరే దేశం నుండి ఇంపోర్ట్ చేసుకుందామన్నా చైనా ప్రొడక్ట్స్ వచ్చినంత తక్కువ కాస్ట్లో మనకి అవి రావు. అప్పుడు మనకి కూడా కొంచెం నష్టం అనేది కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోజు మొబైల్ని వాడతాం. దీనిలో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ చిప్. అయితే ఈ చిప్ని ఇండియాలో ఏ కంపెనీ కూడా తయారు చేయడం లేదు. చిప్ని ఫారిన్ కంపెనీస్ మాత్రమే తయారు చేస్తున్నాయి. ఈ చిప్స్ని తయారు చేసే కంపెనీల నుండి ఈ చిప్స్ని మొబైల్ కంపెనీస్ కొనుక్కొని వాటిలో అటాచ్ చేసుకుంటున్నాయి. మొబైల్స్లో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ప్రాసెసర్, బ్యాటరీ, ర్యామ్, డిస్ప్లే, వీటన్నిటినీ ఫారిన్ కంపెనీస్ మాత్రమే తయారు చేస్తున్నాయి. ఇవన్నీ ఫారిన్ కంపెనీస్ అయినప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం చైనాలోనే అవుతుంది. ఎందుకంటే చైనా జనాభా ఎక్కువ, సో వాటిని కొనేవారి సంఖ్య కూడా ఎక్కువే. ఎక్కడో తయారు చేసి చైనాలో అమ్మే బదులు చైనాలోనే తయారు చేసి అక్కడే అమ్మితే ఇంపోర్ట్ ట్యాక్సెస్ పడవు కాబట్టి అలా చేస్తారు. చైనాలో ల్యాండ్ కూడా చాలా తక్కువకే దొరుకుతుంది. మరియు చైనా గవర్నమెంట్ ఫాస్ట్గా కంపెనీస్ని అప్రూవ్ చేయడం వల్ల ఎక్కువగా చైనా వైపే మగ్గు చూపుతున్నాయి. ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ని మనం తయారు చేసుకోలేమా?
మనం ఒక మొబైల్ చిప్ని తయారు చేయాలంటే ఫ్యాక్టరీస్ కట్టాలి, వాటి మీద రీసెర్చ్ చేయాలి, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేయాలి. ఇది అయ్యేసరికి మినిమం 10 ఇయర్స్ పడుతుంది. మనం డెవలప్ చేసే సమయంలో ఫారెన్ కంపెనీస్ ఇంకా బెటర్ టెక్నాలజీ ఉన్న ప్రొడక్ట్స్ని తయారు చేస్తాయి. దీనిని బట్టి మీరే అర్థం చేసుకోండి, చైనా ప్రొడక్ట్స్ వల్ల మనకి యూజ్ ఉందో లేదో. ఇంకా చైనా యాప్స్ విషయానికి వస్తే, మన గవర్నమెంట్ 59 చైనా యాప్స్ని బ్యాన్ చేసింది. దీనివల్ల చైనాకి చాలా నష్టం అండ్ మనకి లాభం కూడా. అది ఎలా అంటే, మనం చైనా వాటిని బ్యాన్ చేసి సేమ్ అలాంటి యాప్స్ని మార్కెట్లోకి దింపితే మనకి ఎంతో లాభం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టిక్టాక్నే తీసుకుందాం. ఈ టిక్టాక్ అనేది 38 భాషల్లో ఉంది. టిక్టాక్లో మనం షార్ట్ వీడియోస్ చేసి వాటిని షేర్ చేయొచ్చు. ఈ టిక్టాక్ని సుమారు 300 మిలియన్స్ మంది మన ఇండియన్స్లో ప్రతిరోజు వాడుతున్నారు. దీన్ని మనం ఇప్పటి వరకు 1 బిలియన్ కంటే ఎక్కువగా డౌన్లోడ్ చేసాం. మనం ఈ ఒక్క టిక్టాక్ని వాడడం ఆపేస్తే ఫైనాన్షియల్గా రోజుకి సుమారు 3 కోట్లకి పైగా బిజినెస్ ఆగిపోతుంది. దీనివల్ల 250 మందికి పైగా జాబ్స్ పోతాయి. మరియు ఈ టిక్టాక్ ఓన్లీ యాడ్స్ మీద మన ఇండియాలోనే ఎవ్రీ మంత్ 5 కోట్లకి పైగా ఇన్కమ్ని వస్తుంది. ఈ 5 కోట్లు ఓన్లీ యాడ్స్ మాత్రమే. ఈ ఒక్క టిక్టాక్నే ఆపితే ఇంత ఇన్కమ్ ఆగిపోతే మరి మిగతా 58 యాప్స్ ఇంకా ఎంత నష్టాన్ని కలిగిస్తాయో మీరే ఆలోచించండి. టిక్టాక్కే కాదు, టోటల్ 59లో మెయిన్ యాప్స్ ఏంటంటే టిక్టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, క్లాష్ ఆఫ్ కింగ్స్, డియూ బ్యాటరీ సేవర్, హలో, యూక్యామ్ మేకప్, క్లీన్ మాస్టర్, క్యామ్ స్కానర్, యూసీ న్యూస్. ఇలాంటి మెయిన్ యాప్స్ ఆగిపోతే చైనాకి పెద్ద మొత్తంలోనే నష్టం అనేది వస్తుంది. మన దేశం ఇప్పుడే ఎందుకు ఈ యాప్స్ని బ్యాన్ చేసింది? ఎందుకంటే బోర్డర్లో మనకి చైనాకి కొన్ని రోజులుగా కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ యాప్స్ మన డేటాని కలెక్ట్ చేస్తాయి. మన ఏజ్ ఎంత, మనం ఎక్కడున్నాం, మనం ఏం కొంటున్నాం, మనం మొబైల్లో ఏం చూస్తున్నాం, మనకి ఇష్టమైన ఫుడ్, కలర్, బిహేవియర్, ఇలా మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా తెలియని ఇన్ఫర్మేషన్ని మనం ఈ యాప్స్కి ఇస్తున్నాం. దీని మూలంగా మనకి తెలియకుండా మన పర్సనల్ డేటాని వాళ్ళకి ఇవ్వడం వల్ల మన దేశ భద్రతకి హాని కలుగుతుందని ఈ 59 చైనా యాప్స్ని మన ప్రభుత్వం బ్యాన్ చేసింది. కానీ చైనాకి సంబంధించిన అన్ని యాప్స్ని కాదు, ఓన్లీ మన డేటాని కలెక్ట్ చేసే యాప్స్ని మాత్రమే బ్యాన్ చేసింది. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, బ్రో మీరు బ్యాన్ చేశారని అంటున్నారు, టీవీలో కూడా అదే చూపిస్తున్నారు, బట్ నా ప్లేస్టోర్లో ఇంకా ఈ యాప్ కనిపిస్తుంది అని. నిజమే, మనం బ్యాన్ చేసిన 59 యాప్స్ ఇంకా ప్లేస్టోర్లోనే ఉన్నాయి, బట్ మన దేశం అఫీషియల్గా మనకి మాత్రమే ప్రకటించింది. మన ప్రభుత్వం ప్లేస్టోర్ అండ్ యాపిల్ స్టోర్కి ఒక మెయిల్ పెట్టాలి, ఈ యాప్స్ ద్వారా మా దేశానికి ప్రాబ్లం ఉంది అని. ఈ మెయిల్ పెడితే వాళ్ళు ఈ యాప్స్ని మన ప్లేస్టోర్ అండ్ యాపిల్ స్టోర్ నుంచి తీసేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి సుమారుగా ఇంకో 5 రోజులు పట్టొచ్చు. మనం ఈ యాప్స్ని వాడడం ఆపితేనే చైనాకి మంత్లీ 100 కోట్ల నష్టం అనేది వస్తుంది. ఒక్క మన దేశం వల్ల ఇంత నష్టం వస్తే మరి ప్రపంచవ్యాప్తంగా వీటిని బ్యాన్ చేస్తే చైనాకి ఎంత నష్టం జరుగుతుందో మీరే అర్థం చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొంతమేరకు చైనా జీడిపి అనేది పడిపోతుంది. మనం గనక చైనా ప్రొడక్ట్స్ని బ్యాన్ చేస్తే మన దేశ జీడిపి చైనా కంటే కాదు, మొత్తం ప్రపంచంలోనే హయ్యెస్ట్ అవుతుందని ఎన్నో వార్తలు వచ్చాయి. మీలో ఎవరికైనా యాప్ డెవలప్మెంట్ వస్తే గనక మీ యాప్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం బ్యాన్ చేసిన ఈ 59 యాప్స్ ఎలా వర్క్ అవుతాయో మనం కొంచెం చేంజ్ చేసి ఆ యాప్స్ని అలాగే డెవలప్ చేస్తే మన దేశ జీడిపి చాలా ఎక్కువగా పెరుగుతుంది. అదే కాక ప్రజెంట్ మనం చైనా ప్రొడక్ట్స్ అన్నిటినీ బ్యాన్ చేయలేదు. మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుండి మనకి కావాల్సిన వస్తువులన్నీ మన దేశంలోనే తయారు చేసుకుందామని అంటున్నారు. అది కష్టమే, బట్ వర్కౌట్ అయితే గనక మన దేశ జీడిపి ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళటం ఖాయం. చైనా ఎంత దుర్మార్గపు దేశం అంటే కరోనా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వడానికి కారణం చైనానే. కానీ కరోనా ఎలా ఏర్పడింది అనే దానికి మాత్రం సమాధానం లేదు. ఈ చైనా మన దగ్గర ప్రొడక్ట్స్ అమ్మి సంపాదించిన డబ్బుని పాకిస్తాన్కి ఖర్చు చేస్తుంది, మన దగ్గర తిని మన శత్రు దేశానికి సపోర్ట్ చేస్తుంది,
ఇంకొకటి ఏంటంటే, చైనాకి సంబంధించిన ఒక న్యూస్ పేపర్, మీరు గనక భారతీయులైతే మా టిక్టాక్ని వాడకుండా ఉండండి చూద్దామని సవాల్ విసిరింది. ఇప్పటికిప్పుడు మనం చైనా ప్రొడక్ట్స్ అండ్ యాప్స్ని ఆపేయడం కష్టమే, బట్ దానివల్ల మనకి నష్టం వస్తే ఆపక తప్పదు. ఇప్పుడు ఇవి యూజ్ చేయడం ఆపినంత మాత్రాన మన జీడిపి ఇప్పటికిప్పుడు పెరగకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. మనం చైనా ప్రొడక్ట్స్ అనేవి వాడన తగ్గించుకుంటే మనకే చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.